ఎన్నికల ఫలితాల సందర్భంగా తాండూరు నియోజకవర్గంలో 144 సెక్షన్ విధించబడుతుందని తాండూరు పట్టణ సీఏ ప్రతాపలింగం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ విజయ ఆనందంలో బాణ సంచలనం గాని రోడ్డుపై ర్యాలీ నిర్వహించకూడదని పేర్కొన్నారు. 11/12/2018 రోజు ఎన్నికల ఫలితాల దృష్టిలో పెట్టుకొని తాండూరు మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ తహసీల్దార్ గారు ఈ 144 సెక్షన్ ప్రొసీడింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి తాండూరు పట్టణ ప్రజలకు మరియు అన్ని పార్టీల కార్యకర్తలకు నాయకులకు తెలియజేయనది ఏమనగా, రేపు అనగా 11/12/2018 ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు 5 గురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమ్మిగూడి ఉండడం నేరం. ఈ 144 సెక్షన్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఫైర్ క్రాకర్స్ కానివ్వండి, ఇలాంటి కాల్చడం అనేది జరగకూడదు. మరియు ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటారో, ఈ పబ్లిక్ ఉంటారో, వాళ్ళు లాఠీస్ కానివ్వండి, ఇతర వెపన్స్ అనేది వాళ్ళ చేతుల్లో కనిపించడానికి వీల్లేదు. ఇలాంటి ఆర్డర్స్ అనేవి 144 ప్రొసీడింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఒక రిలీజియస్ మత సంబంధమైన వాళ్ళకి కానివ్వండి, పోలీస్ అఫీషియల్ డ్యూటీస్ మాత్రం వర్తించదు, మిగతా అన్ని పార్టీల వారికి కానీ కామన్ ప్రజలకు అందరికీ వర్తిస్తుంది. కాబట్టి తాండూరు పట్టణ ప్రజలకు, తాండూరు మండల ప్రజలకు అందరికీ తెలియజేయనది ఏమనగా, 144 సెక్షన్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ తాండూరు గారు ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని తూచా తప్పక ప్రతి ఒక్కరూ పాటించాలా. ఎవరు ఎంతటి వారైనా దీన్ని వైలేట్ చేసినట్టయితే ఖచ్చితంగా వారిపై పోలీసు వారు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.